ప్రియమైన వారులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన శక్తిభరితమైన నామమున మీకు అందరికీ శుభాభివందనములు తెలియజేస్తున్నాం. అడ్వాన్స్గా విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు మిమ్మల్ని రాబోయే సంవత్సరంలో అధికంగా ఆశీర్వదించి అభివృద్ధులను తీసుకురావాలని మా అనుదిన ప్రార్థన అయింది. చూడండి, మనం గత కొన్ని వారముల నుండి ఆశ్రయపురములు అన్నటువంటి సబ్జెక్టు ధ్యానం చేస్తున్నాం. కానీ ఈ నూతన సంవత్సరం కాబట్టి నూతన సంవత్సరం సంబంధించిన కొన్ని మాటలను మనము ఈ సమయంలో ధ్యానం చేద్దాం. గత సంవత్సరంలో ఎన్నో అనుభవాలు, అనగా ఈ సంవత్సరంలో, ప్రజెంట్ మనం పాత సంవత్సరంలో ఉన్నాం. గత సంవత్సరంలో అనగా 2017 సంవత్సరంలో కూడా చాలా అనుభవాలు, ఈ 18వ సంవత్సరంలో కూడా ఎన్నో అనుభవాలు మనం నేర్చుకుని ఉన్నాం కదా. అయినా దేవుడు మన వాళ్ళు ఎంత నమ్మదగిన దేవుడు అండి, ఎంత వాత్సల్య సంపూర్ణుడు ఆయన. ఆయన ప్రేమ ఎంత గొప్పదో, ఎంత గొప్పదో. కనుక ఈరోజు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. అప్పుడు యెహోవా, నేడు నేను ఐగుప్తు అవమానం మీ మీద నుండకుండా దొర్లించి వేసి ఉన్నానని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటుకి గిల్గాలను పేరు. ప్రియ దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, దయగల దేవుడా, కనికరాన్ని చూపు మా యేసు స్వామి, మీకు వందనాలు, స్తోత్రం. కృపను కనికరాన్ని తోడుగా ఉంచండి, అద్భుతమని మీ సన్నిధిని ఆవరింప చేయండి. డాడీ, ఇంతకాలం మీరు ఎన్నో మేలు చేశారయ్యా, ఇకనో మీరు చేయబోచిన ప్రతి మేలుకై స్తోత్రం నాయన. ఈ సంవత్సరంలో ఆయన మేము ఇంకా కొన్ని రోజుల్లో మరొక కొత్త సంవత్సరం ప్రవేశించినవి ఉండగా మా జీవితాలు ఒక్కింత ఆలోచన చేసుకొని మరొక సంవత్సరంలో ప్రవేశించి మమ్మల్ని మేము సిద్ధపడి కృప చూపమని యేసునామమును అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇక్కడ గిల్గాలు, నేడు నేను ఐగుప్తు అవమానం మీ మీద ఉండకుండా దొల్లించి వేసి ఉన్నాన్ని యెహోషువతో అనెను. అందుచేత నేటి వరకు ఆ చోటికి గిల్గాలు అను పేరు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుండి వచ్చిన తరువాత వాళ్ళని దేవుడు చాలా మంచిగా పోషించాడు. వాళ్ళలో కొంతమంది తిరుగుబాటు వలన దేవుడు ఆ కాలాన్ని హెచ్చించుకుంటూ, ఎందుకనగా దుష్టులైన వారు తాను వాగ్దానం చేసినటువంటి ఆ పరిశుద్ధమైన కనానికి వెళ్ళటం దేవుడికి ఇష్టం లేక ఆ అరణ్యంలోనే 40 సంవత్సరాలు అనగా 38 సంవత్సరాలు తిప్పాడు. అవి దేవులైన వారు, ఆయన మాటకు లోబడ నొల్లని వారు అందరూ అరణ్యంలో రాలిపోయారు. రాలిపోయిన తరువాత వాళ్లను మరల యోర్దాను దాటిన వెంటనే కానానుకి సెంట్రల్ పాయింట్కి వెళ్ళాలంటే సున్నతి లేకుండా వెళ్ళకూడదు. అందుకనే వాళ్ళందరినీ కూడా ఈ గిల్గాలు అన్న ప్రదేశంలో సున్నతి కార్యక్రమాన్ని జరిగించడం జరుగుతుంది. సున్నతి అనగా వారి ప్రాచీన జీవితం వదిలిపెట్టేసి నూతన జీవితాన్ని ప్రారంభించడం. గత దినములలో మనము, గత సంవత్సరాల్లో లేక ఈ సంవత్సరంలో ఎన్నో అనుభవాలు చేయకూడని పనులు చేసిన వాళ్ళముగా ఉండి ఉంటాం. కానీ మరి ఒక కొత్త సంవత్సరం మనం వెళ్తున్నాం. ఒక నూతనత్వాన్ని సంపాదించుకునేదానికి వెళ్ళాలి, ఒక నూతన మార్పు కలిగి మనం వెళ్ళాలి, ఒక నూతన కమిట్మెంట్ కలిగి వెళ్ళాలి. ఎందుకంటే దేవుని బిడ్డలారా, ఎప్పుడూ ఆ పాతవే చేస్తూ దేవుని కృపకు మనం దూరం కాకూడదు. దేవుని కృపకు మనం సమీపస్తులుగా మార్చబడాలంటే మనలో ఒక నూతన మార్పు జరగాల. అందుకని ఇక్కడ ఈ మాట రాయబడి ఉన్నది. అంతవరకు అయి ఆరో అక్కడే సున్నతి చేయడం కారణం ఏమిటంటే గిల్గాలు దొర్లించబోట. ఏది దొర్లించబడింది? ఐగుప్తు అవమానం. వాళ్ళు నిజంగా ఇశ్రాయేల్ ప్రజలు ఎంత అవమానం పొందారు ఐగుప్తులో. ఒక ఇంగ్లీష్ తర్జుమలో ఒక మాట రాయబడింది అక్కడ, అవమానం కాదు నింద అనే మాట కూడా పెట్టాడు. అవమానము నింద అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎంత అవమానం పొందారండి, ఎన్ని నింద అనుభవించారు, ఎన్ని విధాలుగా వాళ్ళు బాధపడ్డారు. మనం కూడా ఈ సంవత్సరంలో
ఎన్నో అవమానాలు పొంది ఉండి ఉండవచ్చు, బలహీనతలు పొంది ఉండి ఉండవచ్చు, నిందలు పొంది ఉండి ఉండవచ్చు, లేక అనేక సమస్యలు కూడా మనం నడిచి ఉండి ఉండవచ్చు. కానీ రాబో సంవత్సరంలో ప్రభువా, ఈ 2018 సంవత్సరం ఉండగానే ఇది దొర్లించయ్యా, నా మీద నుంచి ఈ నింద దొర్లించు, ఈ అవమానం దొర్లించు, ఈ యొక్క అపహాస్యం చేసే వాళ్ళ నుంచి దొర్లించు, ఏళాపోళం చేస్తున్నారే వాళ్ళ నుంచి దొర్లించయ్యా, నన్ను ఒక నూతనమైన మార్గంలో నడుపు ప్రభువా, నన్ను నూతనమైన స్థితిలో నడిపించు నాయన, ఈ అవమానం నేను తలంచలేకపోతున్నాను స్వామి అని మనము దేవుని యొక్క సన్నిధానంలో మనలకు మనముగా మన మీద ఉన్న అవమానము, మన మీద ఉన్న నిందలను, మన మీద ఉన్నటువంటి సమస్యలను విడిపించబడి ఒక నూతన చైతన్యం కలిగి మనం ముందుకు సాగవలసిన వారంగా ఉన్నాం. అలా సాగినట్టయితే మన జీవితం మిగుల ధన్యకరమైనదిగా ఉంటుందండి, మిగుల మేలుకరమైనదిగా ఉంటుంది, మిగుల ఆశీర్వాదకరమైనదిగా ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనం ఈ యొక్క పాత సంవత్సరం ఇప్పుడు ఇక్కడ ఉండగానే ఇస్రాయేలు ప్రజలు ఏ విధంగా గెలగాలి ఉండగానే సున్నతి చేసుకుని ఒక న్యూ కమిట్మెంట్తో ఒక నూతనమైన స్వభావంతో వెళ్ళాలని ఆశపడ్డారో, రాబో 2019 సంవత్సరంలో కూడా మన ఇవన్నీ వదిలిపెట్టేసి ఒక నూతన చైతన్యం కలిగి నూతన మార్పు కలిగి ప్రాచీన స్వభావం ఒడిసి వదిలిపెట్టేసి నూతన స్వభావం ధరించి మన ప్రభు అయిన యేసుకి మహిమ తెచ్చే విధంగా, మన ప్రభు అయిన యేసుకి గొప్ప కీర్తి తెచ్చే విధంగా, సంఘానికి మాదిరికరంగా లేక ఇతర విశ్వాసులకి ఒక మాదిరికరమైన జీవితం జీవించటమో ఎంతైనా మేలుకరం, ఎంతైనా ఆశీర్వాదకరం. అందుకని మరొక మాట మనము చూద్దాం, బైబిల్ గ్రంథంలో యెహోషువ గ్రంథంలో మనం చూసాం కదా, యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయంలో మనము చూద్దాం, 15వ వచనం మనం చదువుదాం. 36వ అధ్యాయం 15వ వచనం, నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యం నీకెక వినబడకుండా చేసేదను, జనముల వలన కలుగు అవమానం నీవిక భరింపవు, నీవు నీ జనులను పుత్రహీనులుగా చేకూయుందు. ఇదే యెహోవా ప్రభు యెహోవా వాక్కు. ఇశ్రాయేలు ప్రజలు బబులోనులో ఉన్నారు, ఆ బబులోనులో నుండి ఉన్న ప్రజలు యెహోషువ యొక్క భక్తుడైనటువంటి యెహెజ్కేలు ప్రవచనాత్మకంగా మాట్లాడుతున్నాడు. ఈ యూదులైనటువంటి వీరు గత కాలంలో ఎంతో అవమానానికి లోనైనారు, గతకాలంలో ఎంతో అవమానానికి బిడియానికి లోనైపోయి అవమానమైనటువంటి అన్యజనుల ద్వారా అవమానం పొందిన వాళ్ళు వీళ్ళు. కానీ ఇప్పుడు దేవుడు ఏమంటాడు, జనముల వలన కలుగు అవమానం నీవిక భరింపవు, నీవిక అవమానం భరింపవు, ఇక అవి నీ మీదకి రాదు. ఎప్పుడు ఈ మాట అంటుంది, రాబో 2019 సంవత్సరంలో. అది రాకుండా ఉండాలంటే బబులోను దేశంలో ఉన్నటువంటి యూదులు అక్కడ ఉండగానే దేవుడి వల్ల పశ్చాత్తాపడ్డారు, బబులోనులోనే పశ్చాత్తాపడ్డారు, అయ్యా మేము చేసిన తప్పు అలా ప్రార్థన చేసిన భక్తులు. యిర్మీయా ఆయన బతికి దినాల్లో 70 సంవత్సరాలు అవుతుండే తెలిసి ప్రార్థన చేశాడు, దానియేలు ప్రార్థన చేశాడు, ఎజ్రా ప్రార్థన చేశాడు, నెహెమ్యా ప్రార్థన చేశాడు, వీళ్ళందరూ కన్నీటి ప్రార్థన చేశారండి. ప్రజల్లో మార్పు చేసింది, ప్రజల్లో ఒక నూతన చైతన్యం కలిగింది. నిజమే మేము అవమానం పాలైనాం అయ్యా, మరలా మేము మా స్వదేశానికి వెళుతున్నామయ్యా అనగా, వాళ్ళు బబులోనులో ఉన్నారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్న స్వదేశం అంటే యూదా దేశానికి వెళ్తున్నారు, యెరూషలేముకి వెళుతున్నారు, యెరూషలేముకి వెళ్తున్నామయ్యా, మాకు ఇక అవమానం రాకుండా చేయ్యా అని అంటున్నారు వాళ్ళు. అవును వాళ్ళ మాటలు నిజమే, జనముల వలన కలుగు అవమానం నీవిక భరింపవు. అది అయిపోయింది, రాబో 2019 సంవత్సరంలో అవమానం నీకు కనుచూపు మేరకు ఉండదు. అది ఉండకుండా ఉండాలంటే ఈ సంవత్సరంలోనే ఈ రోజుల్లోనే నువ్వు చేయవలసిన పని ఏమిటంటే, నిన్ను నీవుగా దుఃఖపడాలా, నిన్ను నీవుగా పశ్చాత్తాపడాలా, నిన్ను నీవుగా కన్నీరు కార్చాల, నీలో పొరపాట్లు, నీలో అతిశయం, నీలో దేవుడికి విరుద్ధమైన క్రియలు ఏమున్నాయో
అవి జ్ఞప్తికి తెచ్చుకొని దేవుని యొక్క సన్నిధానంలో నిన్ను నీవుగా పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడ్డ నీవు ఆయన వైపు తిరగాలండి. ఆయన వైపు తిరిగితే రాబో కాలం నీకు అవమానము తలంచుమునివి కాదు, నింద నీ మీదకి రాదు, నీ మీదకి అవమానం రాదు, నింద రాదు. కారణం నీ నిందను భరించి నీ అవమానం భరించిన యేసు నీతో ఉన్నాడు. కారణం ఏమిటంటే ఆయన మన కొరకు శిలువును సహించి అవమానం నిర్లక్ష్యం పెట్టాడండి ఆయన. అందుకనే అంటున్నాడు కదా, ఇక నీకు అవమానం రాదు. మన ప్రియ ప్రభు శిలువలో మన కొరకు ఎంత అవమానపరచబడ్డాడు, ఎంత అవమానపరచబడ్డాడు. నువ్వు ఆయన బిడ్డవి, నీవు ఒకవేళ అవమానపరచబడి ఉంటే గతకాలంలో, ఇప్పుడు నీవు అవమానపరచబడము. నిన్ను ఘనమైన వ్యక్తిగా దేవుడు నిలబెట్టగలడు, నిన్ను ఘనమైన వ్యక్తిగా దేవుడు చేయగలడు. అలా చేయటకు సమర్థుడు నీవు నేను ప్రకటించు ప్రభు అయిన యేసు. అందుకనే బైబిల్ గ్రంథము చెప్పుచ్చు ఉంది, ఏస్కేలు గ్రంథం 36:7 ఇదే మాట మనం చూస్తాం. ప్రభు యెహోవా సెలవిచ్చిందేమనగా, మీ చుట్టూనున్న అన్య జనులు అవమానం పొందుదురని నేను ప్రమాణము చేయుదును. మీ చుట్టూనున్న అన్య జనులు అవమానము నొందుదురని. చూశారండి, నువ్వు ఒకప్పుడు అవమానం పొందావు, కానీ ఇక నువ్వు అవమానం పొందవు. అక్కడ రాయబడి ఉంది, అవమానం నీవిక భరింపవు. కానీ అవమానం భరించి కూడా ఉన్నారట. నీ కొరకు అవమానం భరించి శిలువును సహించింది ప్రభు, కానీ అన్యులు అది ఎరగల. అందుకని వాళ్ళు అవమానం పొందుతున్నారు, అందుకని వాళ్ళు నిందర భరించుతున్నారు, అందుకని కొన్ని విషయాలు సాగుతున్నారు. ప్రియమైన వారులారా, ఒక నింద మన మీద పడ్డా, ఒక అవమానం మనకు వచ్చి జరిగినా మనం నిబ్బరం కలిగి ఉండాల. ఎందుకంటే మన ప్రభు యేసు మన జీవితాన్ని మేలుకరంగా మార్చుట కొరకు ఆయన అవమానం సహించాడు, శిలువును భరించాడు. నిందలు ఎన్ని వేసినా ఆ నిందకు ఆయన తల యొగ్గల. కారణం ఏమిటంటే ఆ ప్రభు అయిన యేసు మనమును అడుగుజాడలు నడుస్తున్నాము. రాబో సంవత్సరం నీ అవమానం తలంచక నీ జీవితం మేలుకరంగా ఉండాలంటే ఈ సంవత్సరంలో ఉండగానే ఆ గిల్గాలు దగ్గర అవన్నీ దొర్లించుకో. అక్కడ గిల్గాల్లో ఉండగానే, అనగా ప్రారంభ దినములు ఈ యొక్క ఈ సంవత్సరం చివరిలో ఉండగానే, రాబో సంవత్సరం వెళ్ళకముందే అవన్నీ దొర్లించుకో. నువ్వు ఎక్కడ అవిధేయత చేసో అవి దొర్లించు. ఎక్కడ నువ్వు దేవుడికి ఆయాసకరంగా ఉన్నావో అవి దొర్లించు. ఎక్కడ నీవు మాటలో తప్పారు అది దొర్లించు. ఎక్కడ నీవు ఓ దేవునికి దుఃఖం పెట్టావు అది దొర్లించు. ఐగుప్తు యొక్క అవమానం హేయకరం. ఐగుప్తు అవమానమైంది. ఐగుప్తు అంటే పాపం. ఆ పాపం వల్ల వచ్చి జీతం మరణం. నిన్ను అనేక విషయాల్లో అలాంటి స్థితి నీకు కలిగి ఉంటే ఇప్పుడు ఇక్కడ ఉండగానే, అనగా ఈ సంవత్సరంలో ఉండగానే దాన్ని దొర్లించి వేస్తే రాబో కాలం నీకు మేలుకరంగా ఉంటుంది, రాబో సంవత్సరం నీకు ఉపయోగకరంగా ఉంటుంది, రాబో సంవత్సరం నీకు ప్రయోజనకరంగా ఉంటుంది. రాబో సంవత్సరంలో లేక రాబో కాలంలో నీ కాలగతి నిండిన దేవుడు ఆయన కదా, ఆయనే నీ జీవితాన్ని ఒక మంచి మలుపు తిప్పగలడు. మనల్ని మనముగా ఆయన చేతికి అప్పగించుకుంటే దేవుడు ఎంతో మేలు చేస్తాడు. ఇశ్రాయేలు కొరకు ప్రార్థన చేసిన నెహెమ్యా వలె, యజ్రా వలె, దానియేలు వలె మనమును ఈ సంవత్సరం చివరిలో ఉన్న మనము ఆ రీతిగా ప్రార్థన చేస్తే ప్రియ దేవుని బిడ్డ, మన ప్రభువైన యేసు మన జీవితానికి మేలుకరమైన స్థితిని ఇవ్వగలడు, మేలుకరమైన పరిస్థితిని ఆయన సమకూర్చగలడు. ప్రియ ప్రభువైన యేసు దేవుడే. కనుక నువ్వు కృంగవద్దు, అవమానం తలంచుకొని నిన్ను నీవుగా కృంగవద్దు, నిన్ను నీవుగా చాలా బాధపడవద్దు. నా ప్రభు అయిన యేసు వైపు చూడు. ఆమె అవమానం భరించింది. అయ్యో నాకెందుకు ఈ అవమానం అన్న, అవమానం తలంచుకునే దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. పెనిన్నా అనే మాటలు, పెనిన్నా అనే మాటలు. కానీ ఎల్కా నాకి అన్నట్టు చాలా ప్రేమ. ఎల్కా అని అంటాడు కదా, అమ్మా నీవు అస్సలు 10 మంది కుమారుకునే శ్రేష్టమైన దానం అంటుంది. కానీ అన్న యొక్క వేదన ఏమిటంటే అవమానం, అయ్యో బిడ్డలు లేరే అన్న అవమానం, నింద,
చాలా విధాలుగా ఆమె ఎదురొచ్చిన కొంతమంది ఎదురొచ్చిన ఎదురు వెళ్ళరు. ఎంత అవమానం, కృంగిపోతుంది ఆ తల్లి. ప్రియా దేవుని బిడ్డ, ఈ కాలంలో నువ్వు చాలా అవమానం పొంది ఉన్నావేమో, అది ఏదైనా కావచ్చు. కుటుంబంలో అవమానమా, నువ్వు వెళ్ళే సంఘంలో నీకు అవమానం ఉందా, నీ బజారులో నీకు అవమానం ఉందా, నీ ఏరియాలో నీకు నిన్ను అవమానిస్తున్నారా, ఆర్థికంగా నువ్వు పేదరాలుగా అవమానిస్తున్నారా, భయపడవద్దు. నీ కొరకు అవమానాన్ని భరించిన యేసు వైపు చూడు. నీకు మంచి భవిష్యత్తునిచ్చే ప్రభు వైపు చూడు. అన్న ఏడ్చింది, కన్నీరు గార్చింది, ప్రార్థన చేసింది. ఏలీ దైవజనుడు అంటాడు, అమ్మా నీ ప్రార్థన వినబడింది, వెళ్ళు. దైవజనుడి యొక్క వాక్కును తనకు ఆశీర్వాదంగా మలుచుకుని వెళ్ళింది. నాటి నుండి ఆమె దుఃఖం ముక్కురాలే ఉండలేదని రాయబడి ఉండే. అప్పటి నుండి ఆమె ఒక అడుగు వేసింది, అవమానం పోయి ఆశీర్వాదం రావడం ప్రారంభించబడింది. నీ నా జీవితంలో కూడా ప్రభు ఇష్టం అదే, ప్రభు జీవితం అదే. దేవుని బిడ్డలారా, అవమానము తలంచుకో, దుఃఖపడకు, కానీ నీ అవమానమును ఆనందంగా మార్చే దేవుడు, నీ దుఃఖాన్ని సంతోషంగా నాట్యంగా మార్చే దేవుడు నా ప్రభు అయిన యేసు. గిల్గాలో ఉండగానే వాళ్ళంతా అవి దొర్లించి వేశారు, వెళ్ళిపో అన్నట్టుగా. ఐగుప్తు అవమానం, ఐగుప్తు పాపం, ఐగుప్తు శాపం, ఐగుప్తు యొక్క క్రియలు, ఐగుప్తు యొక్క ఆచారం, ఐగుప్తు యొక్క అలవాట్లో వెళ్ళిపోయినాయి. వారు అవన్నీ దొర్లించేశారు. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళకు నూతన పంట దొరికింది, వాళ్ళకి అన్ని విధాల మేలు పొందుకున్నారు, అన్ని విధాల ఆశీర్వాదం పొందారు ఇశ్రాయేలు ప్రజలు. అందుకనే మనం ఎక్కడ చూస్తున్నాం, బబులోనులో ఉన్న అవమానం, బబులోనులో ఉన్న ఇది ఏస్కేల ద్వారా అంటున్నాడు. ఇక మాత్రం మీరు, మీకు అది రాదు, మీ ఎందుకు అవమానము, ఇక అవమానం పొందేది ఎవరంటే మీ చుట్టుపక్కల అన్యులు అంటున్నాడు. వారు ఇలాంటి స్థితి అనుభవిస్తారు అని ఆయన అంటున్నాడు. మీక గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, 6:16 వచనం, ఏలయనగా మీరు ఒమ్రి నియమించిన కట్టడల నాచరించుచు, ఆహాబు ఇంటి వారు చేసిన క్రియలన్నిటి ననుసరించుచు, వారి యోచనలు బట్టి నడుచుచున్నారు గనుక నా జల్లుకు రావాల్సిన అవమానము మీరు పొందగా, మిమ్మల్ని భీతి పుట్టించు జల్లుగాను పట్టణ నివాసులను అపహాస్యాస్పదంగాను చేయబోవుచున్నాను. ఎవరిని మాట అంటున్నాడు? ఎవరైతే ఒమ్రి అనగా ఒమ్రి ఆహాబ్ ఎవరు ఇస్రాయేలీలే, కానీ దేవునికి విరుద్ధంగా పరిపాలన చేసిన వ్యక్తులు వీళ్ళిద్దరు. వీళ్ళ కాలంలోనే విగ్రహారాధన విచ్చలవిడిగా అయిపోయింది ఇజ్రాయేల్ దేశంలో. వీళ్ళు ఇజ్రాయేల్ దేశ రాజులు, వీళ్ళు ఇజ్రాయేల్ దేశ రాజులుగా ఉన్న వీరు ఆ విధంగా వారి క్రియలు వారి యోచనలు అనుసరించి నడుచుకున్నారు. వాళ్ళు నా జల్లుకు రావాల్సిన అవమానం మీరు పొందగా మిమ్మను భీతి పుట్టించు జల్లుగాను పట్టణ నివాసులను అపహాస్యాస్పదంగాను చేయబోచున్నాను. ఆయన మాట వినని వాళ్ళు లేక ఆయన కట్టడం అనుసరించిన వాళ్ళు ఏమొస్తుందంటే వాళ్ళకి అవమానం వస్తుందంట. నువ్వు ఆయన మాట వింటే నీకు ఘనత వస్తుంది, ఆయన మాట వినకపోతే అవమానం. ఆహాబు తర్వాత మరొక వాడు కొడుకు వచ్చాడు, తర్వాత కొడుకు వచ్చాడు, తర్వాత ఇక లేరు, ఆహాబు సంతత లేదు, ఆహాబు సంతత రాచరికంలో లేరు. ఇక ఎందుకు లేరు అంటే ఏలియా యొక్క ప్రవచనం. ఆహాబు నాబోతును చంపించాడు, ఆ శాపం వాళ్ళ వెంటాడింది. ప్రియ దేవుని బిడ్డలారా, అవమానం వాళ్ళ తరాన్ని తనుక్కుంటూ వచ్చింది, ఇక వాళ్ళ జీవితం ఇదైపోయింది. కానీ నిన్ను నన్ను అలా చేయట్లేదు నా ప్రభు అయిన యేసు. మనం గత కాలంలో దేవుని యందు భయభక్తులు కలిగి నడిచి అవమానానికి గురి అయినప్పుడు, నిందకు గురి అయినప్పుడు, అపహాస్యానికి గురి అయిపోయినప్పుడు, అనేక ఒడిదుడుకులకు గురి అయిపోయినప్పుడు, ఈ రోజుల్లో చివరిలో ఈ సంవత్సరం చివరిలో ఉన్న నీవు నిన్ను నీవుగా ఆయనకు అప్పగించుకుంటే రాబో కాలమునకు అవమానమును తలంచకుండా
నీ జీవితాన్ని మేలుకరంగా చేసే దేవుడు ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు రక్షకుడు. అందుకని మరొక మాట చూద్దాం, జపన్య గ్రంథం 3వ అధ్యాయము 19వ వచనం చదువుదాం. ఆ కాలమున నిన్ను హింసపెట్టు వారందరినీ నేను శిక్షింతును, కుండుచూ నడుచు వారిని నేను రక్షింతును, చెదరగొట్టబడిన వారిని సమకూర్చుదును, ఏ ఏ దేశములలో వారు అవమానం నొందినో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగు చేసేదను. ఎంత మంచి మాట చూడండి. ఎక్కడైతే ఆ కాలమున, అనగా గత కాలంలో నిన్ను హింస పెట్టిన వారందరు నేను శిక్షిస్తా, చూచారండి, కుంటుచూ నడుచు వారు నేను రక్షిస్తా. ఎవరైతే కుంటుతూ నడుస్తున్నారో, అంటే అర్థం చక్కగా నిలబడలేనటువంటి స్థితి, చక్కగా దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదగలేని పరిస్థితి, చక్కగా దేవుని సన్నిధిలో ఆరాధన లేనటువంటి స్థితి, చక్కగా దైవ స్వరాన్ని వినలేనటువంటి స్థితి. కొంతమంది మనం చూస్తాం దైవ మందిరంలో చాలా మంచిగా ఉంటారు, కానీ వాళ్ళు ఆత్మీయంగా కుంటువాళ్ళు. ఎందుకని కుంటువాళ్ళు? వీళ్ళు దేవుని పనికి రారు, దేవుని పనిలో సహకరించరు, వాక్యం వింటూ నిద్రపోతూ ఉంటారు. వీళ్ళు ఎవరండి అంటే వాళ్ళలో ఒక విధమైన అంధత్వం ఆవరించి ఉంటుంది. దేవునికి వీళ్ళు దూరస్తులుగా నడుస్తూ ఉంటారు. దేవుని విషయంలో కొంచెం దూరస్తులుగా నడుస్తూ వాళ్ళు వాళ్ళు నడకేటటువంటి కుంటుతూ ఉంటారట. కానీ దేవుడు వాళ్ళని కనికరించి ఏం చేస్తానంటే వాళ్ళని రక్షిస్తానంటున్నాడు ఆయన. నేను వాళ్ళని రక్షిస్తాను, చెదరగొట్టబడిన వారిని సమకూరుస్తాను, చెదరగొట్టబడిన వారిని నేను సమకూరుస్తా. గత సంవత్సరంలో నీకు రావాల్సిన ఆశీర్వాదం రాకుండా చెదరగొట్టబడిందా? నీకు రావాల్సిన మేలు రాకుండా చెదరగొట్టబడిందా? నీకు రావాల్సినటువంటి ఓ కృపను పొందుకోకుండా చెదరగొట్టబడిందా? కానీ ఈ సంవత్సరంలో ప్రభు అంటాడు, గత సంవత్సరం నువ్వు ఏది కోల్పోయినావో, గత సంవత్సరం నువ్వు ఏదైతే లాస్ అయినావో, రాబో సంవత్సరంలో నేను దాన్ని సమకూరుస్తానంటున్నాడు. ఈ సంవత్సరం నువ్వు ఏదైతే కోల్పోయినావో, ఏదైతే అనుభవించలేను అనుకున్నా అనుభవించలేకుంటున్నావో, కానీ కొనసాగించి అదే విశ్వాసం కొనసాగించు. రాబో సంవత్సరంలో నా యేసు నీకు సమకూర్చే దేవుడు. సమకూర్పు యేసు నామములో నీకు జరుగుతుంది. సమకూర్చే దేవుడు ఆయన, తప్పక సమకూరుస్తాడు. ఏ రూపంలో సమకూరుస్తాడు అన్న విషయం నీకు తెలియదు, నాకు తెలియదు. జగద్రక్షకుడైన యేసుకు సమస్తం ఎరుక. ఆయన సర్వాంతర్యామి, ఆయనకు మరుగు అయినదంటూ ఏదీ లేదు. మనకు ఏ విధంగా సమకూర్చాలో ఆయన బాహాటముగా ఎరిగిన దేవుడు. కృంగవద్దు, దుఃఖపడవద్దు, నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండు. నా ప్రభు సమకూర్చే రోజున తప్పక సమకూరుస్తాడు. ఆ సమకూర్చేది రాబో సంవత్సరాన్ని గుర్తెరుగు, రాబో సంవత్సరానికి సమకూరుస్తాడని ఎరుగు. ఇంతకాలము నీ సమకూర్పు సమయానికి సమయము వృధా అయిపోయింది అనుకుంటున్నావేమో, కానీ రాబో సంవత్సరం నా దేవుడు నీకు సమకూర్చే దేవుడిని గుర్తెరుగు. అది జరగలేదే, ఇది జరగలేదని నువ్వు దిక్కుపడి వేదన పడి కన్నీరు కాచి అనేక విధాలుగా నువ్వు వ్యాకులు పడుచు ఉండవచ్చు, కానీ నీవు మాత్రము ప్రభు అయిన యేసు అని విశ్వాసం ఉంచినప్పుడు అది సమకూర్పు తప్పక జరుగుతుంది. ఎలా సమకూర్పు జరుగుతుంది అన్నది నీకు తెలియదు. నువ్వేసి ఉండటమే నీ డ్యూటీ, మన డ్యూటీ, మన కర్తవ్యం. దేవుడు మన విషయంలో అద్భుతమైన తన కార్యాన్ని జరిగించుటకు సమర్థుడైన దేవుడు. మనం ప్రకటించి సేవించుతున్న ప్రభు అయిన యేసు రక్షకుడు. అందుకనే ప్రియ దేవుని బిడ్డారా, ఏ ఏ దేశములలో వారు అవమానం నొందిరో అక్కడ నెల్ల నేను వారికి ఖ్యాతిని మంచి పేరును కలుగు చేస్తాను. ఖ్యాతిని మంచి పేరును కలుగు చేస్తా. ఎక్కడైతే నువ్వు అవమానం పొందావో, ఎక్కడైతే నువ్వు నింద భరించావో, ఎక్కడైతే నువ్వు కృంగినావో, ఎక్కడైతే నువ్వు అవమానానికి లోనైనావో, అదే ప్రదేశంలో నీకు మంచి ఖ్యాతి మంచి పేరు దేవుడు చేస్తానంటున్నాడు.
ఎప్పుడు అది జరిగేదంటే రాబోయే సంవత్సరంలో, రాబోయే సంవత్సరం జరుగుతుంది. అది జరుగుతుందని నువ్వు తల జరిగిపోయిన దాని గురించి పదే పదే తలంచకూడదు. అవమానాన్ని పదే పదే తలంచకూడదు. నీ బ్రైట్నెస్ ఫ్యూచర్ ఉందని నీ విశ్వాసం నేత్ర తెరవబడి చూడాలి. దాన్ని చూడాలి నువ్వు. ఎప్పుడు వెనక చూపే చూడకూడదు, ముందు చూపే చూడాలి. కొంతమంది వెనక చూపు చూస్తూ ఉంటారు ఎక్కువగా. అందుకని అదే జీవితం వాళ్ళకు పునరావృతం అవుతూ ఉంటుంది. అదే జీవితం మరలా పునరావృతం అవుతుంది. కారణం ఏంటంటే వీళ్ళు చూపు వెనక చూపే, ముందు చూపు చూడు. దేవుడు అంటాడు మీరు ఏ ఏ దేశంలో అవమానం పొందుతారో అక్కడ వెళ్ళా నేను వారికి ఖ్యాతిని మంచి పేరు కలుగు చేస్తా. వీళ్ళకి మరొక విషయం చదివి ప్రార్థించాను. యెషయా 21వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. మీరు యాజకులకు యెహోవాకు యాజకులు అనబడుతురు, వారు మా దేవుని పరిచారకులు అని మనుషులు మిమ్మల్ని గురించి చెప్పుదురు. జనముల ఐశ్వర్యాన్ని మీరు అనుభవించదురు. వారు ప్రభావం పొంది అతిశయించదురు. మీ అవమానము ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి సంతోషితురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగం కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. అవమానమునకు రెట్టింపు ఘనత. 7వ వచనంలో అవమానమునకు రెట్టింపు ఘనత కలుగుతుందట. అంత మాత్రమే కాదు అక్కడ రాయబడింది, నిందకు ప్రతిగా తాము పొందిన భాగం అనుభవించి సంతోషిస్తారట. వారు తమ దేశం రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందం వారి మీద ఉంటుందట. ఎంత మంచి మాట. అవమానం రెట్టింపు ఘనత కలుగుతుంది. రెట్టింపు ఘనత వచ్చేదానికే ఒక్కొక్కసారి మనం అవమానపరచబడతాం. జాన్ బనియన్ మంచి యాత్రికుడు ప్రయాణం అన్న పుస్తకం రాసినటువంటి గొప్ప భక్తుడు, ఆ ఊళ్ళో సువార్త చెబుతుంటే వాళ్ళు కొట్టేవాళ్ళంట. ఆయన్ని చాలా అవమానపరిచారట. ఆయన జైలు వేశారు, మళ్ళీ జైలు నుంచి బయటకు వచ్చారు. బైబిల్ తర్వాత అంత ప్రాచుర్యపరచబడి అంత ఆధిక్యతను పొందుకున్నటువంటి బైబిల్ తర్వాత పుస్తకం యాత్రికుడు ప్రయాణం. ఇతన్ని సన్మానిద్దామని చెప్పి ఎక్కడ సన్మానిద్దామా అనుకుంటున్నప్పుడు ఆ గ్రామ పెద్దలు అనుకున్నారట, అరే మనమే కదా జాన్ బన్యన్ గారిని చాలా అవమానపరిచాం, అదేదో వచ్చి ఆధిక్యత మన ఊళ్ళో పెడదాం, ఆయన గౌరవిద్దాం మనం అని చెప్పి వాడు పెద్ద అరేంజ్ చేసి ఆయన సన్మానం చేశారట. చూశారండి, ఎక్కడైతే అవమానపరచబడ్డాడో అక్కడే దైవజనుడు హెచ్చించబడ్డాడు, అక్కడే ఆయన కీర్తించబడ్డాడు. అవును ప్రియమైన వారులారా, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. రెట్టింపు ఘనత దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుతున్నట. నిత్యానందం వారి మీద ఉందట. అలాంటి నిత్యానందం మన మీదనే ఉండాలంటే మనము చేయవలసింది ఏమిటంటే గిల్గాలులో అవన్నీ దొర్లించబడాల, వెళ్ళిపోవాలన్నంతా. ఆ గిల్గాల్ అనుభవం ఈ 2000 ఈ సంవత్సరం పాత సంవత్సరం ఉండగానే జరగాలి. ఈ పాత సంవత్సరం ఉండగానే అవన్నీ దొల్లించుకొని ఒక నూతన సంవత్సరం వెళ్లే ముందుగా మళ్ళీ మనం నూతన పరచుకోవాలి. మళ్ళీ మనముగా నూతన పరచుపరచబడాలి. నూతన స్వభావం ధరించుకోవాలి. నూతనమైన వ్యక్తులుగా మళ్ళీ మనం పరిణితి పొందితే నూతన చైతన్యం కలిగి మన ప్రభు యేసులో మనము ఉండగలం. మన ప్రభు యేసు క్రీస్తు వారిలో మనము నిలవగలము. ఆయనలో మనము జీవించగలము. ప్రాచీన స్వభావం వదలాలా, నూతన స్వభావం ధరించుకోవాలా. నూతన స్వభావం ధరించుకుని నూతన సంవత్సరంలో ప్రవేశిస్తే నీ జీవితం అంతా ధన్యకరంగా ఉంటుంది, మేలుకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అలాంటి గొప్ప స్థితి ప్రభు యేసునికి అనుగ్రహించాలంటే ఆయన కలిగి నడద్దాం, అవమానమును దొర్లిద్దాం. ఈ సంవత్సరంలో ఉండగానే అవమానం దొర్లించి నూతన స్వభావం కలిగి నూతన స్థితి కలిగి మరొక క్రొత్త సంవత్సరం ప్రవేశించి నూతన ఆనందాన్ని మనం పొందుకుందాం. దేవుడు అంటే మంచి పేరు ఇస్తానంటున్నాడు, ఘనతనిస్తానంటున్నాడు, అవమానం యొక్క రాదు అంటున్నాడు, నేనే నీకు ముందుడు నడుస్తానంటున్నాడు, అన్ని సమస్తాలు సమకూరుస్తానంటున్నాడు. రాబో సంవత్సరంలో ఆయన సమకూర్చే దేవుడికి ఎరిగి ఆయన వైపు చూద్దాం. దేవుడు తన వాక్కును
మనందరి హృదయంలో పదులు చేసి, వాక్యం వింటున్న ప్రతి వారి జీవితంలో పదులు చేసి ఆశీర్వదించడానికి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, దయగల తండ్రి, కనికరాన్ని చూపు మా యేసు రాజా, మీ నామానికే కృతజ్ఞత స్తుతులు స్తోత్రాలు డాడీ. అవునయ్యా, ఇంతకాలం మమ్మల్ని ఈ సంవత్సరంలో కాపాడిన నీ ప్రేమకు వందనాలు. మా మీద ఉన్న ప్రతి అవమానాన్ని మీరు దొర్లిస్తానంటున్నావు. దొర్లించిన తదుపరి మా జీవితం చాలా ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేస్తానంటున్నావు. ఈ సంవత్సరంలో ఉండగానే మా పొరపాటును, మా తప్పిదములను అవన్నీ దొర్లించి వేసి రాబో సంవత్సరంలో అన్ని విధాల మేము మేలు దీవిని ఆశీర్వాదం పొందినట్లు కనికర కటాక్షముల సన్నిధిని మా మీద ఆవరింపచేయమని, దయగల వ్యాస్తము కనికరంగల మీ సన్నిధి సదా తోడుగుంచే క్షేమాభివృద్ధి దాయిచేయమని, అద్భుతమైన మీ సన్నిధికి వందనాలు స్తోత్రాలు చెబుతూ కృపాక్షేమం నెమ్మది మేలు సమాధానం దీవిని ఆశీర్వాద అభిషేకం ఉంచమని నాయనా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డల జీవితంలో ఒక నూతనమైన స్థితి కలిగి ఈ పాత సంవత్సరంలోనే వాళ్ళ క్రియలు వదిలిపెట్టి వేసి నూతన స్వభావం కలిగి కొత్త సంవత్సరంలో ప్రవేశించి ప్రభు వాగ్దానం చేసే సమస్తం పొందుకుంటే ఒక శక్తి దాయిచ్చేవారు. కనికర కటాక్షంగా మీ సన్నిధికి వందనాలు స్తోత్రాలు చెబుతూ ప్రభువును రక్షకుడును విమోచకుడైన యేసయ్య పరిశుద్ధమైన శక్తి భరితమైన నామలో అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి దేవుడి ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసయ్య దివ్య కృప, నిత్యుడు పరిశుద్ధాత్మదేవు నిత్య సన్నిధి సదా మనకెల్లరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.